380 అందా? 380 ఇవ్వండి. స్టాప్ లాస్ 360. ట్రిగర్ ఆర్డర్ పెట్టేసుకోండి. అక్కడ అండి దొరుకుతారు. ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి, ఏం పర్లేదు. 380 ఎంట్రీ, 360 స్టాప్ లాస్, 20.1. వావ్, 60 స్టాప్ లాస్. టార్గెట్ బుక్ చేసేయండి, టార్గెట్ బుక్ చేసేయండి, టార్గెట్ బుక్ చేయండి, టార్గెట్ బుక్ చేసుకోండి. బావ్, 410 లేపేసాయి, రికార్డులన్నీ లేపేసింది. బాహుబలి, బాహుబలి 420 ట్రైలింగ్ స్టాప్ లాస్, 400. రికార్డులన్నీ గల్లంత గైస్. చలో 420. సురేంద్ర బాబు ఏమే బుక్ చేసుకో మొత్తం ఇక్కడ. మొత్తమా? మొత్తం అవరా? ఎన్ని లాట్లు ఉన్నాయి? 3. 3 బుక్ చేసావు ఆల్రెడీ? 6 తీసుకున్నా, 400 పెట్టేసాం. ఓకే, 6 తీసుకున్నావు, 3 ఎగ్జిట్ అయిపోయావు. యా ఓకే, 400 పెట్టేసా. నెక్స్ట్ టార్గెట్ 440. 440 రికార్డులు బద్దలైతున్నాయి.450 ఎంట్రీ, సో 420 స్టాప్ లాస్, 480 ఫస్ట్ టార్గెట్. ఓకే, చూద్దాం. గైస్ రెడీ ఫర్ టార్గెట్ గైస్, 476. సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి. 480లో 478.75 కాస్ట్ టు కాస్ట్ పెట్టేయండి. మార్నింగ్ ట్రేడ్స్ కాస్ట్ టు కాస్ట్ పెట్టేయండి, ఇంకా లాస్ రాకూడదు. నెక్స్ట్ టార్గెట్ మీకు 500 అరౌండ్, 510లే. కాస్ట్ టు కాస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్. నెక్స్ట్ టార్గెట్ 520. నెక్స్ట్ టార్గెట్ 520, సారీ 510. గైస్ నేను ఏదైనా చిన్న అంటే ఏదైనా మిస్టేక్ చెప్తుంటే కూడా మీరు ఈ లైన్స్ చూసుకొని తెలుస్తుంది, అండ్ ఈ ఎంట్రీస్ చూసుకొని తెలుస్తుంది. ఓకేనా? అండ్ స్ట్రైక్ ప్రైస్ చూసుకొని తెలుస్తుంది. అంటే ఇది ఒక్క క్యాండిల్లో కూడా మీకు ఇలా 100 పాయింట్లు, 200 పాయింట్లు కూడా పడిపోతుంది. మనకు అవసరం లేదు. ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టండి, హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోండి, హాఫ్ క్వాంటిటీ ట్రైల్ చేయండి, అంతే. ఇంకేం అవసరం లేదు. ఒక్క మంచి క్యాండిల్ వస్తే సో ఇంకా మంచిగా మూమెంట్ వస్తుంది. సో 510 ఊరికే కొట్టేస్తుంది, లేదంటే కాస్ట్ టు కాస్ట్ అంతే. అది కూడా హాఫ్ క్వాంటిటీ బుక్ చేసుకోమన్నా. బ్రో అర్థం భయ్యా, అది 480లో తీసుకోవచ్చు భయ్యా, నేను లేట్గా జాయిన్ అయ్యాను బ్రో. అదే ఎన్నిసార్లు చెప్పాను బ్రో, 480 నేను ఎంట్రీ చెప్పింది 450లో, 480 లెటర్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు మన టార్గెట్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారా, మీరు చెప్పండి.
అంటే టార్గెట్ అంటే 520 అని చెప్తున్నా కదా, 510 అంటే ఉన్న ట్రేడ్ ని టార్గెట్ పెట్టుకోమన్నాడు. ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోమన్నా అంటే లాస్ లేదు వాళ్ళకి, మీకు లాస్ వస్తుంది ఓకేనా మీకు, మీరు చెప్పండి. సో వాళ్ళకి లాస్ ఉండదు, మీకు లాస్ వస్తే ఓకేనా, అలా అయితే తీసుకోండి, ప్రాబ్లం లేదు, హ్యాపీగా తీసేసుకోండి. మీరు కాలిపోతారంటే మీరు డబ్బులు పోతాయంటే నాకేం అవసరం, నేను చెప్పడం వరకే కదా బాధ్యత. 472కి ఎగ్జిట్ అయింది. యాక్చువల్గా మార్కెట్ కి వెంటనే స్వైప్ చేసేసాను, స్వైప్ చేస్తే కొంచెం అటు ఇటు అయినా 472కి వచ్చిందండి. సురేంద్ర ఉన్నా? ఆ ఉన్నా బ్రో, కాస్ట్ టు కాస్ట్ పెట్టినా, ఇప్పుడు ఎగ్జిట్ అవుతా ఒక 3 లాట్లు. ఎన్ని లాట్లు? మొత్తం 6 ఉన్నాయి, కాస్ట్ టు కాస్ట్ పెట్టేసాను. సరే యా, ఇప్పుడు 30 పాయింట్స్ వచ్చాయి కదా, 35 పాయింట్స్ వచ్చాయి, 40 ఇప్పుడు తీసినా తీసినా బ్రో. ఓకే, ఇది కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి, ఈ స్వింగ్ లోకి తీసుకొచ్చేది, ఎందుకంటే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు మార్నింగ్ కూడా. ఓకేనా, 6 లాట్స్ అంటే 4 లాట్స్ తీసేసా బ్రో. ఓకేనా, 3 లాట్స్ ఇప్పుడు ఎన్ని తీసావు? 3 తీసినా బ్రో, ఇంకొకటి కూడా పైకి వస్తుంది అప్పుడు తీసే. ఓకేనా, ఇక్కడ కూడా ఆగదు బ్రో, ఇక్కడ కూడా ఒక అంటే ఒక ట్రాప్ చేసి మళ్ళీ వెళ్తుంది అనుకుంటున్నాను. ట్రాప్ అంటే సెల్లింగ్ క్రియేట్ చేస్తుంది. పైన సెల్లర్స్ దాకా వెళ్ళింది బ్రో మార్కెట్, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. బ్రో ఇది నేను కట్ చేస్తున్నా, ఇంకోటి జాయిన్ చేయండి. ఇది ఏంటో ఆపడండి. మన ఇందాది నాకు అనుకున్న 410 నుంచి మంచిగా వెళ్ళింది, 480 వెళ్ళింది. చెప్తానులే, చెప్తాను.